మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. ఉదయం 10:30 నుండి 5 గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్లను ప్రశ్నించారు. 40 కోట్ల సుపారీ ఇచ్చారన్న దస్తగిరి ఆరోపణలపై ముగ్గురిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్కు 1 కోటి రూపాయల అకౌంటుకు బదిలీ చేసిందెవరు, డబ్బులు ఎక్కడి నుండి తీసుకువచ్చి ఇచ్చారని ఆరా తీశారు. హత్య జరిగిన ముందు రోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు అంటూ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సో వివేక హత్య కేసులకు సంబంధించినటువంటి విచారణనే కొనసాగుతుంది. ఒకవైపు భాస్కర్ రెడ్డికి విచారణ కూడా ముగిసింది ఈరోజు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ని మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఈరోజు విచారణ ఏ విధంగా జరిగింది, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్, ఈరోజు ఉదయం 10:30 నుండి విచారణ ప్రారంభమైందనే చెప్పవచ్చు. భాస్కర్ రెడ్డి అటు ఉదయ్ కుమార్ రెడ్డిని ఇట తీసుకుని వచ్చి రావడం జరిగింది విచారణ నిమిత్తం. అలాగే వివేకానంద రెడ్డిని గిట, ఎంపీ వివేకానంద రెడ్డిని గిట ఉదయం 10:30 నుండి వికాస్ సింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సిబిఐ అధికారులు 10 ప్రశ్నలను సంధించారనే చెప్పవచ్చు. అందులో భాగంగా మెయిన్గా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని, మీరు ఎందుకు ప్రచారం చేశారని అడిగిందని చెప్పవచ్చు. ముగ్గురిని సపరేట్గా విచారించింది, మరి కలిపి కూడా విచారించిందనే చెప్పవచ్చు. అలాగనే సాక్షులను మీరు ఎందుకు సాక్ష్యాధారాలను ఎందుకు తారుమారు చేయవలసి వచ్చిందని, గాయాలను బ్యాండేజ్లతో కట్టివేయడం కానీ, పూలతో గాయాలు కనపడకుండా చేయడం కానీ ఎందుకు చేశారని అడిగిందనే చెప్పవచ్చు. వివేక హత్య అనంతరం గాయాలు కనపడకుండా బ్యాండేజ్ ఎందుకు కట్టారనే కోణంలో కూడా వీరిని ప్రశ్నించిందనే చెప్పవచ్చు. హత్య జరిగిన రోజున ఉదయ్ కుమార్ రెడ్డి మీ ఇంట్లో ఎందుకు ఉన్నాడనే ప్రశ్న గిట వచ్చిందని చెప్పవచ్చు. సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డిలు మీకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం అని ప్రశ్నించిందనే చెప్పవచ్చు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఉండి ఎక్కడ ఉన్నానని ఎందుకు చెప్పారని గిట అడిగిందని చెప్పవచ్చు. వివేకానంద రెడ్డితో మీకు విభేదాలు ఉన్నాయా అని ప్రశ్నకు సమాధానం కూడా రాబట్టిందనే చెప్పవచ్చు. 40 కోట్ల డీల్పై, హత్యాయత్నం లోపల మొత్తం కూడా 40 కోట్ల డీల్పై మీరేమంటారు అని, ఫండింగ్ చేసింది ఎవరు అని కూడా అడిగిందనే చెప్పవచ్చు. మీరు చెప్తేనే హత్య చేశామని దస్తగిరి చెప్తున్నాడు కదా అని కూడా అడిగిందనే చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాలు లేని వివాదిత సంబంధం ఈరోజు ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అనే ప్రశ్నలను కూడా సంధించిందని చెప్పవచ్చు. ఇప్పుడే భాస్కర్ రెడ్డిని మరియు ఉదయ్ కుమార్ని ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకు మళ్ళీ తీసుకెళ్లడం జరిగింది. విచారణ వారిద్దరిది ముగిసింది. అవినాష్ రెడ్డి మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది. అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్లోనే ఉన్నారు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ అప్డేట్స్ అందించినందుకు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. ఉదయం 10:30 నుండి 5 గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమారులను ప్రశ్నించారు. 40 కోట్ల సుపారీ ఇచ్చారన్న దస్తగిరి ఆరోపణలపై ముగ్గురిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సునీల్ యాదవ్కు 1 కోటి రూపాయల అకౌంటుకు బదిలీ చేసిందెవరు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇచ్చారు అని ఆరా తీశారు. హత్య జరిగిన ముందు రోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు అంటూ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని
మా రిపోర్టర్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి అంటే తండ్రి కొడుకులను కూడా సిబిఐ అధికారులు విచారించారని చెప్పొచ్చు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా మొదట విడివిడిగా విచారించిన సిబిఐ అధికారులు తర్వాతకి అందరిని కూడా కలిపి విచారించారు. అదే ఏవైతే ప్రశ్నలు అంటే గతంలో దత్తగిరి కావచ్చు, సింగ్ రెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ ఏవైతే ప్రశ్నలు అడిగారో అదే ప్రశ్నలను మాత్రం అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని కూడా సేమ్ అదే ప్రశ్న కూడా ప్రశ్నించారని చెప్పొచ్చు. ప్రధానంగా కోట్ల రూపాయల డీల్ ఎలా జరిగింది, వివేక ఎప్పుడు చనిపోయాడు, చనిపోతే మీకు సమాచారం ఎవరిచ్చారు, సమాచారం ఇచ్చిన తర్వాత మీరు ఎంతసేపటికి ఆ ఇంటికి చేరుకున్నారు, మీ ఏదైతే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ మాత్రం హత్య జరిగిన ప్రదేశంలో చూపెడుతుంది, మీరు ఏ సమయంలో వచ్చారు, టోటల్ ఇలా ఎవిడెన్స్ అన్నింటిని కూడా ముందల పెట్టి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో ఎవిడెన్స్ ని ముందల పెట్టి కూడా ప్రశ్నలు చాలా ప్రశ్నలు కూడా ఇలా ముగ్గురిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మొత్తం మీద అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉదయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి ఇద్దరు విచారణ సాయంత్రం వరకు కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. తిరిగి మళ్ళా రేపు అంటే టోటల్ గా తీసుకుంటే న్యాయస్థానం 6 రోజుల పాటు కూడా కస్టడీకి ఇచ్చింది ఇద్దరికి. సో మొదటి రోజు విచారణ కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి, మిగతా 5 రోజులు విచారణ రేపు నుంచి జరగనుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ 5 రోజుల విచారణలో మాత్రం ఎటువంటి కొత్త కొత్త విషయాలు వెలుగు వస్తాయో వేచి చూడాలి. మరోవైపు అవినాష్ రెడ్డి విచారణ చూసుకుంటే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. చాలా ప్రశ్నలు కూడా అడుగుతున్నారు, కోట్ల రూపాయల డీల్, అదేవిధంగా నిందితుల సంబంధాలపై కూడా సిబిఐ అధికారులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతుంది, చూడాలి కోట్ల రూపాయల డీల్, అదేవిధంగా గుండె పోటీతో మృతి చెందినట్టుగా ఎందుకు చిత్రీకరించారు, అసలు వివేక ఎలా చనిపోయాడు, ఆ చనిపోయిన తర్వాత మీరందరూ కూడా గుండె పోటీతో మృతి చెందినట్టుగా చిత్రీకరించారు, దానికి కారణం ఏంటి, కోట్ల రూపాయల నగదు అనేది మీ బ్యాంక్ అకౌంట్ లో ఎవరు ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా చాలా ప్రశ్నలు కూడా అడిగారు. ప్రస్తుతం అయితే విచారణ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. అయితే విచారణ ముగిసిన తర్వాత మరలా అవినాష్ రెడ్డిని రమ్మంటారా, లేకపోతే నోటీసులు మళ్ళా నోటీసులు ఇస్తామని చెప్తారా అని ఏ విషయం చెప్తే మాత్రం కాసేపటి దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలని చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, ఇంకా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎంతవరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది, ఈ రోజు ఏమైనా అప్డేట్స్ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? యా ఖచ్చితంగా, ఎందుకంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 25 తారీఖు వరకు కూడా అవినాష్ రెడ్డి అరెస్టు చేయకూడదు, కానీ సిబిఐ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్ళాలి, విచారణకు హాజరు అవ్వాలి, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి, ఆడియో వీడియో రికార్డింగ్ ఖచ్చితంగా జరగాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కానీ 25 తారీఖు తర్వాత మాత్రం దీని మీద అంటే ముందస్తు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మాత్రం పూర్తి తీర్పు మాత్రం 25 డేట్ తర్వాతకి తీర్పు వెల్లడించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆలోపు సంబంధించిన వాదక వాదన మీద కూడా మరొకసారి కూడా న్యాయస్థానంలో వాదక వాదన కూడా కొనసాగలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డిని ఈరోజు మొదటి రోజు అంటే కొత్తగా ఏర్పాటైన సిబిఐ టీం మాత్రం మొట్టమొదటిసారి అంటే గతంలో కూడా సిబిఐ అధికారులు 4 సార్లు కూడా అవినాష్ రెడ్డిని విచారించారు, కానీ సిబిఐ టీం కొత్తగా ఏర్పాటైన సిబిఐ టీం మాత్రం మొట్టమొదటిసారిగా అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. సో విచారణ కొనసాగుతుంది, విచారణలో చాలా అంశాలు కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు చూసుకుంటే గత 2 రోజుల నుంచి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టులో మాత్రం సిబిఐ అధికారులు గట్టిగా వాదోపవాదం చేశారు. ఎందుకంటే దీంట్లో అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో మాత్రం అవినాష్ రెడ్డి పాత్ర పోషించాడు, ఏవైతే ఎవిడెన్స్ కండిషన్ కూడా తారుమారు చేసే ప్రయత్నంలో మాత్రం అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందంటూ కూడా 2 రోజుల ముందు కూడా సిబిఐ కోర్టులో కూడా వాదోపవాదం కూడా వినిపించడం జరిగింది. ప్రస్తుతం అయితే సంబంధించిన టోటల్ ప్రశ్నలు కూడా ప్రశ్నిస్తున్నారు కూడా చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సిరాజ్ అప్డేట్స్ అందించినందుకు.